अंदर की नमस्कार वेलकम टू शरण ब्लॉग वीडियो मध्य चाल फेमस मुरुगन टेंपल चूपी स्वामी पेर वे पाताल शंभु मुरुगन अंडी टेंपल वे मन की तमिलनाडु दिंडिगुल पलनी की वेले रूट श्रीरामपुरा दग्गर टेंपल टेंपल ओक लोकेशन डीटेल्स अवी डिस्क्रिप्शन बॉक्स एवरकना इंट्रेस्ट उंटे चेक चेयंडि। सो सुब्रह्मण्येश्वर स्वामी तो नाक कलिगिन अनुबंधम एप्पुडु अयिंदि अंटे नुशिका पुट्टिनप्पुडु। सो मेमु कुक्के सुब्रह्मण्य टेंपल लो मेमु मोक्कुकुन्न तर्वाते माकु नुशिका पुट्टिंदंडि। अंदुकने नेनु नाग नुशिका अनि पेरु पेट्टुकुन्नाम दानिकि आयन पेरु वच्चेलागा। सो माकु एप्पुडैते ई गुडि अंटे मंचिगा उंदि ई स्वामी गुरिंचि माकु तेलिसिंदो अप्पुडे मेमु डिसैड् चेसुकुन्नामंटे माकु याक्चुवल्गा ई गुडि गुरिंचि ओक 1 मंत बैक तेलिसिंदन्नमाट। अदि कूडा यूट्यूब द्वारानै तेलिसिंदि। अप्पटि नुंचि प्लान् चेसुकुंटुंटे माकैते इप्पुडु कुदिरिंदन्नमाट वेल्लडानिकि। सो ई गुडि ई गुडि विशेषालु आ स्वामी गुरिंचि अन्नी मीकु ई वीडियोलो क्लियर्गा चूपिस्तानु। ఇదేనండి మేము స్టే చేసిన హోటల్. మేము కొడైకెనాల్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇక్కడే దగ్గరగా అనిపిస్తుంది అన్నమాట టెంపుల్ కు వెళ్ళడానికి. అందుకనే మేము ఈ హోటల్ లో స్టే చేసాము. బట్ పర్సనల్ గా నన్ను అడిగితే నాకు హోటల్ అయితే అసలు నచ్చలేదండి. మీరు వయా డిండిగల్ నుంచి వచ్చే లెక్కైతే మీరు డిండిగల్ లోనే అక్కడ ఎక్కువ మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బెటర్ మీరు అక్కడే చూస్ చేసుకొని హోటల్ ని అక్కడ నుంచి టెంపుల్ కి అయితే రావచ్చు. ఈ హోటల్ నుంచి ఒక 2 నిమిషాలు ఎదర్కొస్తే చిన్న టౌన్ వస్తుందండి మీకు. ఈ టౌన్ పేరే ఒడన్ చట్రం అన్నమాట. ఇక్కడి నుంచి మేము తీసుకున్న హోటల్ నుంచి గుడికి అయితే 30 మినిట్స్ రైడ్ అండి. మీకు ఈ గుడికి వెళ్ళే రూట్ అంతా కూడా సర్ప్రైజింగ్లీ నాకైతే అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. యూజువల్ గా ఇవి చిన్న చిన్న పల్లెటూర్లు కదా, బట్ ట్రాన్స్పోర్ట్ రూట్ మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉందండి. మీకు ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగదు, మంచి రోడ్ అన్నమాట. అలాగే మీకు ఇంకా రోడ్ కట్టు ఇటు ఎక్కడ చూసినా పంట పొలాలండి. ఏదో ఒక పంట వేసుకుంటున్నారు, టమాటాను బెండో లేకపోతే అరటి లేకపోతే కొబ్బరి చెట్లు ఇలా కొబ్బరి చెట్లు లేకపోతే కార్న్. ఇంకా మీకు రోడ్ కి అటు ఇటు ఇటు అటు మొత్తం అంతా పచ్చదనమే అన్నమాట. వస్తుంటేనే మనకు అదొక పాజిటివిటీ, అలా వైబ్రేషన్స్ లాగా ఎంత హాయిగా మనసుకి గ్రీనరీ. రోడ్ బాగుంది, క్లైమేట్ బాగుంది, చుట్టూ కొండలు చాలా బాగుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుందేనండి పాతాళ శంభు మురుగన్ టెంపుల్. మనం గుడికైతే వచ్చేసాము. యూజువల్గా వీకెండ్స్ శనివారం ఆదివారం విపరీతమైన రష్ ఉంటుందండి. ఇది చాలా చిన్న గుడి, అందుకని మీకు ఎక్కువ రద్దీ ఉండడం వల్ల లైన్లు అయితే మీకు రోడ్డు మీంచి ఒక 3-4 కిలోమీటర్లు అయితే ఉంటాయన్నమాట. సో మళ్ళీ పిల్లలతో కష్టమైపోద్దని మేము కావాలని వాంటెడ్గానే మేము సోమవారం పొద్దున్నే వచ్చేలాగా మేము ప్లాన్ చేసుకున్నాం టెంపుల్కి. ఈ గుడిని పాతాళ శంభు మురుగన్ అని ఎందుకు అంటారు అంటే మనకి యూజువల్గా మురుగన్ టెంపుల్స్ అంటే కొండ మీద ఉంటాయండి. బట్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం కింద స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మనకి కిందకి మెట్లు దిగి గుడిలోంచి కిందకి దిగి అక్కడ మనకి స్వామి దర్శనం అవుతుంది అనమాట. అంటే దిగిన తర్వాత మనకు గర్భగుడి ఉంటుంది కిందకి దిగిన తర్వాత. అందుకని ఈ టెంపుల్ని పాతాళ మురుగన్ అని వచ్చింది దీనికి పేరు. అలాగే మీకు స్వామి విగ్రహం వచ్చేసి పంచలోహ విగ్రహం అండి. మరి యూజువల్గా ఇంతవరకు తీసిన యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళితే కొంతమంది స్వామిని చూపించారు, బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పి అంటున్నారు. మనకు మరి అవకాశం ఉంటే నేను తప్పకుండా మీకు ఆ స్వామిని చూపిస్తానండి. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే మన దర్శనానికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మీరు గనక ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు తప్పకుండా ఆ మురుగన్ పాజిటివ్ సైన్ ఇచ్చినట్టే, అంటే మీరు కూడా వచ్చి నా దర్శనం చేసుకోండి అని పిలుస్తున్నట్టు లెక్క. ఇలాంటిది నేనైతే బాగా ట్రస్ట్ చేస్తానండి. నేను ఇదివరకు మైసూర్ దగ్గర వెళ్ళిన భూవరాహ స్వామి టెంపుల్ ఆ వీడియో నేను మన ఛానల్లో ఉంది. ఆ వీడియో మిస్ చేసి ఉంటే గనక మీరు చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఆ టెంపుల్ కూడా నాకు అసలు భూవరాహ స్వామి గురించి తెలియనే తెలియదండి. కానీ నాకు ఆ పీరియడ్లో ఏంటంటే పాజిటివ్ సైన్స్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కనిపించడం, లేకపోతే గూగుల్ చేస్తున్నా కనిపించడం, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనిపించడం, నాకు అలా పాజిటివ్ సైన్స్ వచ్చేవన్నమాట. అలా సైన్స్ పట్టుకొని నాకెందుకో ఆ స్వామి నన్ను పిలుస్తున్నాడు అనే ఫీలింగ్, అదొక పాజిటివ్ వైబ్ వచ్చిందనమాట. లేదు వెళ్ళాలి అనుకున్నాం, సడన్గా అసలు మేము ప్లాన్ చేసుకోకుండానే ఆటోమేటిక్గా అనుకున్నాము, ఆ నెక్స్ట్ వీకే వెళ్ళిపోయామన్నమాట. సో అలా వెళ్ళినందుకు, ఆ స్వామిని నమ్మి వెళ్ళినందుకు నాకు కోరిక కూడా తీరిందండి. నేను ఆ టెంపుల్కి ఎందుకు వెళ్ళాను ఆ కోరిక కూడా నాకు నెరవేరింది. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే గనక నాలాగా మీరు కూడా నమ్మితే గనక మీకు కూడా ఇప్పుడు ఆ మురుగన్ని దర్శించుకునే టైం అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకునే టెంపుల్కి రండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి.
మీరు కూడా దర్శించుకోండి। ఇది కరుంగుళి మాల అండి। మనకి రుద్రాక్ష ఎలాగ తయారు చేస్తారు రుద్రాక్ష మాలలు అలాంటిది అన్నమాట। ఇది ఇవి అడవుల్లోంచి వస్తాయంట ఇవి కూడా ఈ కాయలు। సో ఇదేంటంటే ఈ దండలు దేవుడి పాదాల దగ్గర పెట్టి మనకి ఇక్కడ అమ్ముతారు గుళ్ళోనే। ఇవి మనం కొనుక్కొని మనం మాల లాగా మెళ్ళో వేసుకోవాలి। ఇప్పుడు ఈ దండ వచ్చేసి 1400 పెట్టి తీసుకున్నానండి నేను। మనకి కావాలంటే బ్రేస్లెట్స్ కూడా ఉంటాయి అన్నమాట। బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్రేస్లెట్స్ అవైలబుల్ గా లేవంట। సో దండలు మాత్రమే ఉన్నాయి। ఆ దండ అయితే నేను తీసుకున్నాను। ఈ కరంగుళి మాలలు మీరు కావాలంటే బయట కొనుక్కోవచ్చు గుడిలోనూ కొనుక్కోవచ్చండి। బట్ గుడిలో కొనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి స్వామివారి దగ్గర 48 రోజులు పూజ చేసిన తర్వాత ఆ మాలల్ని మనకైతే అమ్ముతారు। మీరు బయట కొనుక్కున్న దండల్ని అయితే గుడిలోకి అలవ చేయరన్నమాట। సో అందుకనే మేము కావాలనే గుడి దగ్గర ఈ మాలని కొనుక్కున్నాము। ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కర్రలు పర్మనెంట్గా లైన్లా కట్టేశారండి। ఎందుకంటే మీకు సోమవారం బుధవారం కాకుండా మిగిలిన అన్ని రోజుల్లోనూ మీకు జనాల తాకిడి చాలా ఎక్కువ ఉంటుందంట ఈ గుడికి। అలాగే అమావాస్య పౌర్ణమి ఇంకా స్పెషల్ డేస్లో కూడా జనాల ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు। సో అందుకనే మనకి ఇలా కర్రలు అలా రెడీగా ఉన్నాయి। ఇప్పుడైతే గుడి ఫ్రీగానే ఉంది కాబట్టి మనం ప్రాబ్లం ఏమి లేదు వెళ్ళిపోవచ్చు। మనకి గుడికి వెళ్ళే ముందే ఎదురుగా ఇక్కడ భైరవుడు ఉన్నాడండి। నేనైతే ఇక్కడ ప్రత్యక్షమవుతారు। ఫస్ట్ ఇక్కడ ఈ దర్శనం చేసుకున్నాక మనం లోన మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తాము మురుగన్ దర్శనానికి। గుడి లోపలికి వెళ్లే ముందు వినాయకుడు దర్శనం చేసుకోవాలండి। ఇక్కడ వినాయకుడు దర్శనం అయిపోయిన తర్వాత మీరు గుడి లోపలికి వెళ్తే ఇక్కడ వెంటనే భైరవుడి విగ్రహం పెట్టారు। ఈ భైరవ విగ్రహాన్ని కూడా దర్శించుకున్న తర్వాత అక్కడ కింద నుంచి మెట్లలోకి వెళ్ళాలి। ఈ మెట్లు దిగి మనం స్వామి దర్శనానికి వెళ్ళాలి। నేను ఊహించినట్టుగానే గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫోన్స్ అయితే అలౌ చేయలేదండి నేను। అందుకనే స్వామివారి ఫోటో మీకు పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇదే పంచలోహ విగ్రహం అన్నమాట మురుగంది। గుడి ఈ మధ్యనే ఫేమస్ అయింది కదండి, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట। అంటే గుడి చిన్న గుడి కదా కొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేస్తున్నారు, సో దానికోసం ఇక్కడ డొనేషన్స్ కూడా తీసుకుంటారనమాట। సో ఆ డొనేషన్ చదివించామన్నమాట మేము, ఎంతో మాకు వచ్చింది। అమావాస పౌర్ణమి దోషం ఆ కాలంలో భయంకర రష్గా ఉంటుంది। ఈ మామూలు వీక్డేస్లో అయితే తక్కువే ఉంటుంది, సోమవారం తక్కువ ఉంటుంది, అయితే బుధవారం తక్కువ ఉంటుంది, మిగిలిన రోజు బాగా రష్గా ఉంటుంది। అదండి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గురించిన విశేషాలు। నేను ఇదివరకు ఒక వీడియోలో చూసినప్పుడు, లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో చూసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, కరంగళి మాలలు అన్నీ అయిపోయినాయి స్టాక్, నవంబర్ ఎండింగ్ వరకు కొత్త స్టాక్ రాదు అని చెప్పారనమాట ఆ వీడియో చేసినప్పుడు। నాకైతే బాధ అనిపించింది, అయ్యో మాల దొరకదా, మాల కొనుక్కుందామే అనుకున్నాను। బట్ ఆ దేవుడి దయ వల్ల చెప్పాను కదా, నాకు ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో। నాకైతే ఆ స్టాక్ మళ్ళీ రీస్టాక్ అయినాయి అంట నిన్నే, నాకైతే ఒక మాల దొరికిందండి, మాల కూడా కొనుక్కున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను। ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక చెప్పాను కదా, మీకు కూడా ఇదొక పాజిటివ్ సైన్, మీరు కూడా కుదిరితే వచ్చి స్వామిని దర్శించుకోండి। వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్। పల్లెటూరు పల్లెటూరేనండి, చక్కగా చూడండి, కొండలు, పంటలు, తోటలు, పొలాలు, మధ్యలో స్వామివారి గుడి, ఎంత అందంగా ఉందండి అసలు। ఈ నేచర్ని ఎంజాయ్ చేయడానికైనా రావచ్చండి ఇక్కడికి, నాకైతే ఇలానే ఇష్టము, ఇలా తోటలు చూడాలి, పంటలు చూడాలి। ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు కొన్ని బెండ తోటలు అవి ఉన్నాయి, నేను అక్కడ కూడా ఆగి ఒకసారి లోనికి వెళ్ళొస్తాను, చూస్తాను ఒకసారి। రోడ్డు పక్కన బెండ తోట కనిపించిందండి, ఊరికే చూద్దామని దిగాను,
భలే ఉందండి బెండ ఇదంతా అదిగోండి అక్కడ దాకా అంతా బెండ అంతా ఆ వెనకాల మళ్ళీ కానేసుకున్నారు ఈ బెండ తోటలో కూడా మధ్య మధ్యలో అరటి మొక్కలు వేసుకున్నారండి అదే ఇంటర్ క్రాప్ అంటాం కదా ఈ బెండ తోట అయ్యేలోపు అరటి మొక్కలు కాస్త పైకి పెరుగుతాయి ఈ గ్యాప్ అంతా వేస్టే కదా చక్క దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు నీట్గా బెండకాయలు కూడా క్రాప్ కోసేసినట్టున్నారండి అన్ని చిన్న చిన్న ఇంతంత కాయలే ఉన్నాయి పొద్దున్నే ఏమన్నా తోటకి అదే మార్కెట్కి వేస్తూ ఉంటారు కాయలు కానీ భలే ఉన్నాయి చిన్న చిన్న బెండ మొక్కలేనండి ఇది ఒక వెరైటీ అనుకుంటా చూడండి భలే కాసేస్తున్నాయి అసలు ఎంతైనా భూమిలో వేస్తే మొక్క బలంగా పెరుగుతుందిలేండి మీకు పంట